జైంట్ కిల్లర్ ఎందుకు ఆ పేరు వచ్చింది మీకు? అప్పుడు 89లో ఎన్టీ రామారావు అని గెలిచినప్పుడు మన టీవీ ఛానల్ ద్వారానే ఒక లైవ్ ప్రోగ్రాంలో వారి పేరు మర్చిపోయినా. వారు జైంట్ కిల్లర్ అన్నారు. తర్వాత అక్కడ ఢిల్లీ నుంచి కూడా జైంట్ కిల్లర్ అనే పేరు ఆటోమేటిక్ వచ్చింది. జైంట్ కిల్లర్ అనేది ఎందుకు వచ్చింది అంటారు దాన్ని? అసలు పేరు గొప్పవాడిని ఓడించినందుకు. ఎన్టీ రామారావు గారు నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్, అతను అతను నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కూడా. అంత గొప్పవాడిని ఓడించే అవకాశం మన భగవంతుడు మనకి ఇచ్చింది కాబట్టి ఆ పేరు అప్పుడు అందరూ పెట్టింది జైంట్ కిల్లర్. అది ఇప్పటికీ కూడా అవును, చిత్తరంజన్ దాస్ గారిని మర్చిపోయినా జైంట్ కిల్లర్ అంటే అందరికీ గుర్తుకు వస్తారు చిత్తరంజన్ దాస్ గారు. ఓకే ఓకే. మీ స్వగ్రామం ఏంటి సార్? కలవకుర్తి. కలవకుర్తిలోనే ఉంటారు? కలవకుర్తి ప్రాపర్ ప్రాపర్ ఉంటారు. పక్కన వ్యవసాయ పొలాలు ఉంటాయి. ఎల్లికట్టే ఆ ఊర్లో అక్కడ ఇల్లు ఉంది. పొలాలన్నీ అక్కడ ఉంటాయి. మా ఫాదర్ అడ్వకేట్, చాలా సీనియర్ అడ్వకేట్, మంచి పాపులర్ అడ్వకేట్ కూడా. అతను చాలా కాలం ఈవెన్ పోలీస్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. నరసింహదాస్ మా ఫాదర్ పేరు. అక్కడ ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అక్కడ అడ్వకేట్ కాబట్టి అక్కడ సొంతం ఇల్లు ఉంది, అక్కడనే ఉంటాం. మీ తల్లి గారి పేరు? నారాయణమ్మ. నారాయణమ్మ. మీ తల్లి గారు అడ్వకేటు? అడ్వకేట్. తల్లి గారు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. వారికి ఎంతమంది సంతానం మీరు? ఇద్దరం. మీరు? నేను, మా బ్రదర్. మీ బ్రదర్? ఆయన ఏం చేస్తుంటారు? ఆయన డీస్పీకి రిటైర్డ్ అయ్యాడు. ఓ, మీరేం చదువుకున్నారు? నేను అగ్రికల్చర్, నేను బీకామ్ చేసిన. బీకామ్ చేసిన అప్పట్లో బీకామ్ చేసిన. లాల జైన్ మళ్ళీ ఎక్కడ వ్యాపారం అనిపోయి మళ్ళీ అదే ఇంకా దానికి ఇంట్రెస్ట్ లేకుండా రాజకీయాలకు వచ్చేసి. ఎక్కడ సాగింది మీ విద్యాభ్యాసం అంతా? నేను మొదట మామూలు ఎడ్యుకేషన్ కలగుర్తిలో చేసినాం. తర్వాత కొంతకాలం హైదరాబాద్లో 8th క్లాస్ 9th క్లాస్ అక్కడ చేసినాం. పియూసీ ముంతాజ్ కాలేజ్ చేసినాం, ఎందుకంటే మలకపేట కాలనీలో మేము చదువుకున్నాం. ఆ నుంచి గ్రాడ్యుయేషన్ మహబూబ్నగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చేసిన. ఓకే. ఇక్కడ కంప్లీట్ చేసిన, ఒక డిగ్రీ కంప్లీట్ చేసి లా జాయిన్ అయ్యి అక్కడ నుంచి వచ్చేసి అక్కడ నుంచి వచ్చేసి. ఓకే. అంటే విద్యార్థి దశలో మీరు ఏమన్నా ఈ విద్యార్థి సంఘాలలో మొదటి నుంచి కూడా రాజకీయాలు మా ఇంట్లో నుంచి వచ్చినాయి. ఎలా? మా ఫాదర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ ప్రెసిడెంట్? అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే తాలూకా కాంగ్రెస్కు. ఓకే ఓకే. నీలం సంజీవారెడ్డి గారు ఆ రోజుల్లో బ్రహ్మానంద రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు కూడా మా ఇంట్లో కాంగ్రెస్ ఆఫీస్ ఉండే కాంగ్రెస్ మా ఇంట్లో ఒక రోజు పడుకున్నారు. ఆ రోజుల్లో మా ఫాదర్కు డీలర్ సంజీవ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయమని టికెట్ ఇస్తానని చెప్తే కూడా ఆయన ఒప్పుకోలే, నాకు వద్దే వద్దు రాజకీయాలు అన్నాడు. ఓన్లీ సేవ చేసుకున్నాడు. దాని గురించి ఆయన మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి అది నేను చిన్నప్పటి నుంచి నాకు అది అందుబాటులో వచ్చింది. ఎప్పుడు కాంగ్రెస్ మీటింగ్స్ అన్నీ మా ఇంట్లో జరిగేది. కాంగ్రెస్ అదొక పెద్ద చరిత్ర. మళ్ళీ కలవకుర్తికి అచ్చంపేటకు లింక్. మహేంద్రనాథ్ గారు అప్పుడు అచ్చంపేట అంటే కలవకుర్తి ఊర్లన్నీ కలవకుర్తిలో ఉండేది, దగ్గర దగ్గర ఊర్లన్నీ. మా ఫాదర్ అన్నిటికీ కాంగ్రెస్ పేరు కాబట్టి ప్రతి మీటింగ్ మన ఇంట్లో పెట్టేది. మహేంద్రనాథ్కి అగనేస్తే ఒక వర్గం, కాంగ్రెస్ వర్గమే, జయపాడి వాళ్ళందరూ కూడా ఆ వర్గం అంతా ఉండే గోపాలనే వాళ్ళందరూ వ్యతిరేకం ఉండేది. కాబట్టి ఆయన స్ట్రాంగ్గా ప్రతి మీటింగ్ మన ఇంట్లో జరిగేది. ఆయన అచ్యుత్ రెడ్డి గారు మంత్రి ఉండే అక్కడ. మా ఆయన కూడా మా ఫాదర్కి మంచి స్నేహితుడు. ఆయన కూడా ఎప్పుడు ఇంటికి వచ్చేవారు. మొదటి నుంచి ఒక స్ట్రగుల్ ఇంట్లో. ఎందుకు స్ట్రగుల్? ఎందుకు స్ట్రగుల్? ఎందుకంటే ఈ ఫ్యూడల్స్తో స్ట్రగుల్ మా ఫాదర్కి ఉన్నది, మాకు కూడా అట్లా కంటిన్యూ అయింది. ఓకే. అది కంటిన్యూగా అయ్యి అది కాలేజీ లైఫ్ నుంచి రాజకీయాలకు వచ్చింది. నేను జయపాడి గారి ఎప్పుడు మామూలుగా ఆయన ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మేము స్టూడెంట్స్ ఆయనకు సన్నిహితంగా ఉన్నాం, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అక్కడ ఫ్యూడల్స్ ఎక్కువ ఉండేవారు. కాలేజీలో కూడా అలాంటి ఎప్పుడు వాతావరణం ఉండేది. అప్పుడు టోటల్ అంత వీకర్ సెక్షన్ కదా నేను లీడర్ ఆ రోజుల్లో. పీవీసీ తర్వాత నేను మొత్తం వీకర్ సెక్షన్ నా కాలేజీలో గ్రూప్లు ఉండేది. 1985 వరకు కూడా నా గ్రూప్లని గెలిచేది. ఒక రకంగా అది పెద్ద మనం స్టూడెంట్ లైఫ్లో ఎప్పుడు స్టూడెంట్స్ అంతా నాయబడి ఉండేది. మా అప్పుడు జయపాడు ఎమ్మెల్యే గారు అంత జోష్ ఒక రకంగా అది మాకు ఒక ఇండిపెండెంట్ ఉండాలంటే ఆలోచన అప్పటి నుంచి కూడా. ఎందుకంటే అప్పటి వ్యవస్థ వేరు. ఎన్టీ రామారావు గారు వచ్చినంత కొంత మార్పు వచ్చింది. అంతకుముందు మేము చదువుకుంటప్పుడు పోలీస్ పటేళ్ళు కానీ పట్వార్లు కానీ ఎమ్మెల్యేలు ఎంపీ అన్న ఉన్న వర్గం అంతా ఒక వర్గంకి ఉండేది. తక్కిన వాళ్ళకు కాలేజీ నుంచి ఇంపార్టెన్స్ లేకపోయేది. ఒక రకంగా కొద్దిగా మేము ఫీల్ చేసేది, అరే ఇంపార్టెన్స్ ఉండాలి. అప్పుడు ఏం చేస్తుండే ఆ కలవకుర్తి కడుపు ప్రాంతం కాబట్టి వలసలు పోయేవారు బాగా. ఒక భగవన్ మా ఫాదర్ ఫీల్ చేసేవాడు చాలా, అదే ఏదో రకంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేసేవారు. వలసలు వారు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసేవారు.
ఈ విధంగా మొదటి నుంచి కూడా ఒక వ్యవస్థకు వ్యతిరేకంగానే మైండ్ మేకప్ అయింది. ఈ వీకర్ సెక్షన్ అంతా పైకి రావాలి, ఏ విధంగా వాళ్ళకందరికీ ఇంతవరకు లిఫ్ట్ లేదు, సామాజికంగా ఆర్థికంగా కానీ నీకు రాజకీయంగా కూడా వాళ్ళ అభివృద్ధి చేయాలన్నటువంటి తపన మొదటి నుంచి నా మైండ్లో ఉండేదాన్ని. అందుకే అట్లీస్ట్ వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళం. మొత్తం మీద మా యొక్క దానివల్ల కలవకుర్తి తాలూకున్నటువంటి ఈ ఫీడల్స్ అంతా అరిగిపోయిన చెప్పనికి మాత్రం ఏమాత్రం కూడా అది లేదు. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.